అందరికీ నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా డైట్ కళాశాలల్లో, డిఎడ్ కళాశాలల్లో, ఐఏఎస్సీల్లో మన టీవీ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షిస్తున్నటువంటి ఛాత్రోపాధ్యాయులకు, ఉపన్యాసకులకు, ఉపాధ్యాయ బృందానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. భాష మానవుడికి ఉన్నటువంటి వరం. ఏ జీవికి కూడా భాష లేదు. అర్థవంతంగా, ఆలోచనాత్మకంగా భాషలో మాట్లాడగలిగేటటువంటి శక్తి మానవుడికి మాత్రమే సొంతం. అలాంటి భాష సమాజాలు అభివృద్ధి చెందిన కొద్దీ భాషను లిఖిత భాషగా కూడా మార్చుకున్నాయి. లిఖిత భాషలో చాలా సాహిత్యము, గ్రంథాలు, సాహిత్యకారులు, కవులు, రచయితలు సృష్టించారు. ఇలాగా సాహిత్యంలో ఉన్నటువంటి భాష ఎట్టి పరిస్థితుల్లో కూడా నియమాలకు అనుగుణంగా లేకుండా ఉండకుండా వ్యాకరణకారులు, వ్యాకరణ శాస్త్రవేత్తలు వ్యాకరణాన్ని రచించారు. ఇక్కడ మనకు ప్రధానంగా వ్యాకరణ బోధన పద్ధతులు అనేటటువంటి అంశాన్ని గురించి వాళ్ళు నేర్చుకుంటున్నాం. సంస్కృతం మనకు మొట్టమొదటి భాషగా చెప్తున్నారు. సంస్కృత వ్యాకరణాన్ని, వ్యాకరణానికి గ్రంథాన్ని పాణిని అష్టాధ్యాయి అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. తర్వాత తెలుగులో చాలా ప్రసిద్ధమైనటువంటి గ్రంథం, వ్యాకరణ గ్రంథం, పరవస్తు చిన్నయసూరి గారు బాల వ్యాకరణాన్ని రాశారు. అలాగే అలంకారిక విషయాలను వివరించడానికి అలంకార సర్వస్వము అనేటటువంటి గ్రంథం కూడా మనకు ఉంది. ఈ ప్రధానమైనటువంటి గ్రంథాల ఆధారంగానే ఇవాళ్టికి కూడా భాష సాధురూపాలు సాహిత్యంలో రక్షింపబడుతూ ఉన్నాయి. అసలు వ్యాకరణం అంటే ఏంటి? వ్యాకరణాన్ని గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి అనేటటువంటి అంశాన్ని గురించి క్లుప్తంగా మాట్లాడుకొని తర్వాత అంశాలు చర్చిద్దాం. వ్యాకరణం నియమాలను నిర్దేశిస్తుంది. వ్యాకరణం భాష విచ్చలవిడిగా పెరగకుండా చూస్తుంది. మనకు ఇవాళ భాషా బోధనలో, ఏ భాషా బోధనైనా కూడా, వ్యాకరణకారులు వ్యాకరణంలో చెప్పినటువంటి విధానాలు ఆధారంగానే తరగతి గదుల్లో భాషను బోధిస్తున్నాం. ఇలాగా బోధిస్తున్నటువంటి భాషలో సుశబ్దాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని ప్రధానంగా చెబుతున్నాం. భాషలో వ్యాకరణం నేర్పడం ద్వారా విద్యార్థులలో విశ్లేషణ శక్తి కూడా పెరుగుతుంది. అది చాలా ప్రధానమైనటువంటి అంశం. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాబోయేటటువంటి ఉపాధ్యాయులు, ముఖ్యంగా ఛాత్రోపాధ్యాయులు, మీరు భాషా బోధనలో వ్యాకరణ ప్రాధాన్యతను గురించి తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడు మనం ఎవరు ఎలాగా భాషను బోధిస్తున్నారు, వాళ్లకు భాష బోధించినప్పుడు ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి, వాళ్ళ భాషా బోధన ఏ విధంగా జరిగింది అనేటటువంటి అంశాల గురించి ఒక్కసారి ఈ వీడియో చిత్రం ద్వారా గమనిద్దాం. ఛాత్రోపాధ్యాయులు, వ్యాకరణం అంటే ఏంటి? నువ్వు ప్రాథమిక పాఠశాలలో చదువుకున్నప్పుడు నీకు ఉపాధ్యాయులు వ్యాకరణాన్ని ఎట్లా బోధించారు? అంటే మనం భాష ఎలా నేర్చుకోవాలి, అందుకు గల సూత్రాలు ఏంటి, పదాల మధ్య సంబంధాలు ఏంటి అనేది తెలిపేదాన్ని వ్యాకరణం అంటారు. ప్రాథమిక పాఠశాలలో మాకు, అంటే 5th క్లాస్ లో, వాక్యంలో ఈ కామాలు, ఫుల్ స్టాప్లు, క్వశ్చన్ మార్కులు, ఆశ్చర్యాత్మక గుర్తులు ఎలా పెట్టాలో నేర్పించారనమాట. మొదటిసారి ఏం చేశానంటే గుర్తులు రాసినారు, ఫుల్ స్టాప్, ఇది కామా, ఇది ఆశ్చర్యార్థకం, ఇది క్వశ్చన్ మార్క్ అని చెప్పినారు. మీకు వీటిలో దేని గురించి తెలుసా అని అడిగాను, తెలుసా అని చెప్పినా. ఇవి వాక్య నిర్మాణంలో ఎక్కడెక్కడ వాడతారో తెలుసా అని అడిగాను, తెలియదు అన్నాం. అప్పుడు ఏం చెప్పినాడంటే,
మనం ఏదైనా వాక్యం పూర్తి అయినాక ఫుల్ స్టాప్ ఉపయోగిస్తాము, లేదు ఆ వాక్యం పూర్తి కాలేదు దాని తర్వాత ఇంకా చెప్పాల్సింది అన్నప్పుడు కామాను ఉపయోగిస్తాం. మనం ఆశ్చర్యానికి గురైనప్పుడు ఆశ్చర్యార్థకాలు ఉపయోగిస్తాం. మనం తెలియని ఏమైనా తెలుసుకునేకి క్వశ్చన్లు అడిగినప్పుడు ఈ ప్రశ్నార్థకం ఉపయోగిస్తామని చెప్తాను అనమాట. దానికోసం ఒక ఎగ్జాంపుల్ రాసినాడు, రాముడు అడవికి వెళ్ళాడు, నెక్స్ట్ ఇంకోటి రాసినాడు, రాముడు అడవికి వెళ్ళి అని రాసినాడు. రాసి ఒకరు లేపి ఇక్కడ ఏం పెట్టాలని అడిగినారు. ఒక్కో ఫుల్ స్టాప్ అన్నారు, ఒకరు కామా అన్నారు, ఒకరు ఇది చెప్పినారు, ఒకరు ఇంకొకరు ఇది చెప్పినారు, మళ్ళీ దీనికి అడిగినారు, అట్లానే చెప్పినారు. అప్పుడు ఏం చెప్పినారు అంటే రాముడు అడవికి వెళ్ళారు, వెళ్ళిపోయినారు రాముడు అడవికి, తర్వాత చేసేది ఏం లేదు, రాముడు అడవికి వెళ్ళిపోయినాడు. కాబట్టి ఏం చెప్పినా పూర్తి వాక్యం అయినాక ఫుల్ స్టాప్ పెట్టాలి కదా, కాబట్టి ఇక్కడ ఫుల్ స్టాప్ వస్తుందని చెప్పినాను అనమాట. తర్వాత ఇది అనుకున్నాడు, రాముడు అడవికి వెళ్ళి దాని తర్వాత కామ పెట్టాలన్నాడు. ఎట్లా సార్ అని అడిగితే, నువ్వు ఇప్పుడు చెప్తావు లేసి నువ్వు ఇప్పుడు ఇంటికి పోయి నేను అంటావు, తర్వాత ఏదో చేస్తావు కదా, తర్వాత ఇంకా చేయాల్సిన పని ఉంది కదా, కాబట్టి అట్లాంటి వాక్యాలకి కామ ఉపయోగించాలి అన్నాడు. ఇది ఎక్కడ వాడాల్సారని అడిగితే, నువ్వేమన్నా ఇప్పుడు బయటకు వెళ్తావు, ఒక బొమ్మ చూస్తావు, అబ్బా బొమ్మ ఎంత బాగుంది అంటావు కదా, అట్లాంటప్పుడు ఈ దీన్ని ఉపయోగించాలి. తర్వాత ఎవరికన్నా ఏమన్నా బాగాలేనప్పుడు అయ్యో పాపం అంటావు కదా, అట్లా దానికి దీన్ని ఉపయోగిస్తానని చెప్పినాడు. క్వశ్చన్ నాకు సార్ అంటే తెలుసు కదా మీకు అన్నాడు. తెలుసు సార్ అంటే ఎక్కడ ఎక్కడ ఉపయోగిస్తారంటే, ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు ఉపయోగిస్తాను సార్ అంటే, ఆ మీకు దీని గురించి తెలుసు కదా, అట్లాంటి క్వశ్చన్స్ కే కాదు మీకు తెలియని క్వశ్చన్స్ ఏమైనా అడిగినప్పుడు కూడా దాన్ని ఉపయోగించవచ్చు అని చెప్పినాడు. చూశారు కదా, ఈ విద్యార్థిని ఛాత్రోపాధ్యాయుని హేమలత డైట్ రాయచోటి కడప జిల్లాలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్నటువంటి విద్యార్థిని, తాను ప్రాథమిక తరగతుల్లోనూ ఉన్నత తరగతుల్లోనూ కళాశాల దశలోనూ తనకు ఉపాధ్యాయులు కానీ అధ్యాపకులు కానీ ఏ విధంగా బోధన చేశారు, వ్యాకరణాన్ని ఏ విధంగా నేర్పించారు అనేటటువంటి విధానాన్ని గురించి తన అనుభవాన్ని మన ముందుంచింది. ఇప్పుడు మరో ప్రధానాచార్యులు, జూనియర్ కళాశాల ప్రధానాచార్యుల యొక్క వ్యాకరణం అంటే వారి అభిప్రాయం ఏంటి, ముఖ్యంగా మాధ్యమిక దశలో పిల్లలకు ఏ విధంగా వ్యాకరణ నేర్పాలి, భాష యొక్క గొప్పతనం ఏంటి అనేటటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నారు. వారి మాటల్లోనే విందాం. భాషను సహేతుకంగా ఉంచేదే వ్యాకరణం. ఈ వ్యాకరణం భాషకు పునాది వంటిది. భాష విశృంఖలంగా పెరిగి వికలత్వానికి లోను కాకుండా ఉండాలంటే వ్యాకరణం అవసరం. ఇక్కడ మంజుల అనేటటువంటి ఉపాధ్యాయుని తన అభిప్రాయాన్ని చెప్పింది. మరొక అభిప్రాయాన్ని మనం ఇక్కడ విందాం. భాషలో వర్ణ నిర్మాణం, పదనిర్మాణం, వాక్య నిర్మాణం మొదలైన వాటి వంటి నియమాలను తెలిపేది వ్యాకరణం. భాషను ముఖ్యంగా మనం వర్ణాలుగాను, పదాలుగాను, వాక్యాలుగాను నేర్చుకుంటాం. కానీ భాష మొత్తం నేర్చుకునేటటువంటి దశలో వాక్యమే ప్రధానంగా తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వ్యాకరణాన్ని గురించి ఇక్కడ చెప్పినటువంటి నిర్వచనం ఏంటి అనేటటువంటిది ఈ విషయాన్ని మనకు చెప్తూ ఉంది. వర్ణనిర్మాణం ఎలా ఉంది, పదనిర్మాణం ఎలా ఉంది, వాక్య నిర్మాణం ఎలా ఉంది మొదలైన వాటి వంటి నియమాలన్నింటినీ కూడా వ్యాకరణం ద్వారా మనము విద్యార్థులకు నేర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మరో అభిప్రాయాన్ని చూద్దాం. అనేది మనిషికి గుండెకాయ లాంటిది. సో మొదట దానిపైన మనం అవగాహన ఏర్పరచుకొని పట్టు సాధించుకోవాలి. దానికి రకరకాలైనటువంటి మార్గాలు ఉన్నాయి, గురువుల ద్వారా, పుస్తకాల ద్వారా, లేదా మనం కొంత అవగాహన తీసుకొని మొదట వ్యాకరణం పైన మనం బాగా అవగాహన తీసుకున్నామంటే ఏ భాషనైనా మనం దానిపైన పట్టు సాధించి అనర్గణంగా కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. తెలుగు అయినా, హిందీ అయినా, అది ఇంగ్లీష్ అయినా, ఉర్దూ అయినా, ఏ భాష పైనైనా మనకు బాగా మాట్లాడాలంటే వ్యాకరణమే తప్పనిసరి. సో అన్ని పాఠశాలల్లోనూ, కళాశాలల్లోనూ, ఈవెన్ డిగ్రీ కాలేజ్, యూనివర్సిటీస్లో కూడా వ్యాకరణం అనేది దానిపైన అవగాహన కల్పించాలి. పిల్లలకు బాగా పట్టు సాధించేటట్లుగా చేస్తే భాష పైన అందరికీ ఒక తిరుపు వస్తుంది, ఒక పట్టు వస్తుంది అన్నమాట. సో ఈ దిశగా అందరూ అధ్యాపకులు
టీచింగ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనిపైన ఆలోచించి తగిన జాగ్రత్తలు తీసుకుంటే, ముఖ్యంగా మన తెలుగు భాషను చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తుంటారు. మాతృభాష కన్నా పరభాషతో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ముందు మాతృభాష పైన పట్టు సాధిస్తే తర్వాత ఇతర భాషలు నేర్చుకోవడం చాలా సులువుగా ఉంటుంది. సో అందరూ తెలుగు భాషకు తెలుగు వాళ్ళు ప్రాముఖ్యత ఇవ్వాల్సిందిగా నేను కోరుచున్నాను. కృతజ్ఞతలు ప్రధానాచార్యులు రమేష్ గారు, జూనియర్ కళాశాల రాయచోటి. ఒక ప్రముఖమైనటువంటి మాధ్యమిక దశలో ఉన్నటువంటి కళాశాలలో చక్కటి సమన్వయం చేస్తున్నటువంటి ప్రధానాచార్యుల వారు వ్యాకరణం అంటే తన అభిప్రాయాన్ని చక్కగా వ్యక్తీకరించారు. ప్రధానంగా మాతృభాష మీద పట్టు సాధించినటువంటి వ్యక్తి ఏ భాషలోనైనా పట్టు సాధిస్తారు. మాతృభాష బోధనలో వ్యాకరణ బోధనని సక్రమంగా చేయగలిగితే ఇక్కడ మనము మనోవిజ్ఞాన శాస్త్రంలో అధ్యయనాన్ని చాలా చక్కగా చెప్పేటటువంటి విషయం గురించి, అంటే ఒక అంశాన్ని నేర్చుకుంటే మరో అంశం సులభంగా నేర్చుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ వారు చెప్పారు. అందులో ప్రధానంగా మనము ఇక్కడ చూడాల్సినటువంటి అంశం ఏంటంటే, చాలా కీలకమైనటువంటి వ్యాకరణ బోధన అనేటటువంటిది తప్పనిసరిగా నియమాధారంగా జరిగినప్పుడు మాత్రమే పిల్లలు చక్కగా దాన్ని వాక్యాల రూపంలో వ్యక్తీకరించగలుగుతారు. ఇక వ్యాకరణము అంటే మరొక అభిప్రాయాన్ని గురించి చూద్దాం. భాషలో ఒక పదప్రయోగం సాధువో అసాధువో సహేతుకంగా తెలుపుతుంది వ్యాకరణం. ఏ భాషలోనైనా ఒక పదప్రయోగం అనేటటువంటిది సాధు ప్రయోగమా లేక అసాధువా అనేటటువంటిది మనకు సహేతుకంగా వ్యాకరణం ద్వారా తెలుసుకోగలుగుతాం. ఆ పదానికి సంబంధించినటువంటి మార్పులు లోనైతే అర్థవంతంగా ఉండదు అనేటటువంటి అంశాన్ని గురించి ఇక్కడ మనకు ఈ విషయంలో వ్యక్తీకరింపబడుతోంది. ఇక్కడ ఒక ఫిఫ్త్ క్లాస్లో వచ్చేసి గ్రామర్గా బాగా చెప్పడం జరిగింది. దాంట్లో వచ్చేసి మాకు గ్రామర్ చెప్పేటప్పుడు ఎగ్జాంపుల్స్ ద్వారా అంటే పిల్లల చేత చేపిస్తూ చెప్పేవారు. అంటే ఇప్పుడు మాకు సామాన్య వాక్యము సంక్లిష్ట వాక్యము అనే వాటిని చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ కూడా చెప్పి, అంటే ఇప్పుడు నేను ఒక పద వాక్యాన్ని రాస్తున్నాను. రాముడు ఇంటికి వచ్చాడు. రాముడు టీవీ చూస్తున్నాడు. అంటే ఇందులో రెండు పదాలు ఒకరివే, అంటే ఒకరి పేరే రెండు సార్లు వచ్చింది కాబట్టి దీన్ని కలిపి రాయడం. అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా ఒకరిని పుస్తకాలను తీసుకున్నాను, అంటే నాకు కలిసిన ఒక పుస్తకం తీసుకున్నాను అనుకుంటాను. అంటే ఇద్దరు పుస్తకం తీసుకురావడం జరిగింది. నాకు వచ్చిన దీనిలో ఒక టాపిక్ చదువు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారు తమ వైఖరిలో ఈ లక్షణాలు పెంపొందించుకోవాలి. ఈ విధంగా అంటే ఒకరే రెండు పనులు చేశారు. పుస్తకం తీసుకొచ్చింది అతనే, చదివింది కూడా అతనే. కాబట్టి ఇతను పేరు కామన్, అంటే ఇతను చేసిన పనులను కామన్ గా రాయడం. అంటే ఇతను నాగార్జున పుస్తకం తీసుకొచ్చాడు, చదివాడు. ఇక్కడ మహేష్ అనేటటువంటి ఛాత్రోపాధ్యాయుడు తాను పాఠశాలలో చదువుకున్నటువంటి దశలో ఉపాధ్యాయులు ఏ విధంగా తనకు వ్యాకరణ బోధన చేశారు అనేటటువంటిది, ముఖ్యంగా వాక్యాలు గురించి చెప్పినటువంటి విధానాన్ని ఒక ప్రత్యక్ష పరిశీలన ద్వారా తన అనుభవాన్ని జోడించుకొని ఒక ప్రాక్టికల్ అప్రోచ్లో ఇక్కడ వ్యాకరణాన్ని బోధించేటటువంటి తన అనుభవాన్ని చెప్పాడు. ఛాత్రోపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా మీరు వ్యాకరణాన్ని బోధించడానికి వ్యాకరణ తరగతి అనేటటువంటిది ఏ విధంగా ఉండాలి, వ్యాకరణాన్ని ఏ విధంగా బోధించాలి అనేటటువంటి దానికి సంబంధించి వీళ్ళ అభిప్రాయాలన్నింటినీ కూడా మేము ముందు పెడుతున్నాం. తర్వాత తరగతి గది అనుభవాల సందర్భంలో మీరంతా కూడా మీ అనుభవాల ఆధారంగా కూడా పిల్లలకు ఏ విధంగా నేర్పిస్తే
వ్యాకరణాన్ని స్పష్టమైనటువంటి విధానంలో నేర్పించవచ్చో తెలుసుకోవడానికి ఇవన్నీ కూడా ఈ అనుభవాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ప్రయోగశరణం వ్యాకరణం. వ్యాకరణం అనేటటువంటిది ప్రయోగాలు ఆధారంగానే వ్యాకరణం ఉంటుంది. భాష ముందు పుడుతుంది, తరువాత వ్యాకరణం పుడుతుంది. ప్రపంచంలో ఏ భాష అయినా కూడా మొట్టమొదట మానవ సమాజాలు భాషను నేర్చుకోవడం, ఆ భాషలకు సమానార్థకాలని అందరూ అర్థం చేసుకోవడం, వాటిని వినియోగించడం చేస్తూ వచ్చారు. మానవ సమాజం అభివృద్ధి చెందిన తర్వాత సాహిత్యం సృష్టించుకున్నారు. ఎప్పుడైతే సాహిత్యం సృష్టించుకున్నారో, రచనలు చేశారో, ఆ రచనలు చిరకాలం ఉండాలి అంటే భాషకు కొన్ని నియమాలు, పదాలలో మార్పులు రాకుండా ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆ భాషకు సంబంధించినటువంటి వ్యాకరణాలు రాసుకున్నారు. ఇంతకు ముందుగానే చెప్పుకున్నాం, సంస్కృత భాషకు పాణిని వ్యాకరణం అష్టాధ్యాయి అనేటటువంటి పేరుతో రాశారు. అలాగే నన్నయ భారతాన్ని ఆంధ్రీకరించడానికి ముందు ఆంధ్రశబ్ద చింతామణి అనేటటువంటి వ్యాకరణ గ్రంథాన్ని రాశారు. కాబట్టి ప్రయోగశరణం వ్యాకరణం. ఇక్కడ ఒక ఉపాధ్యాయుని యొక్క అనుభవాలు చూద్దాం. మీకు సమాసాన్ని నేర్చుకుంటుంది. సమాసంలో ఈరోజు ద్విగు సమాసము అనే అంశాన్ని నేర్చుకుంటుంది. ద్విగు సమాసం అంటే సమాధి పదంలో సంఖ్యావాచకంతో కూడి ఉంటుంది. తర్వాత పరపదాలని రెండు ఉన్నాయి. పూర్వపదంలో సంఖ్యావాచకం ఉంటుంది, పరపదంలో నామవాచకం ఉంటుంది. ఇక ఈ విధంగా ఉంటే దీన్ని ద్విగు సమాసం అంటారు. ఉదాహరణకు మనం ప్రాక్టికల్గా ఇవి ఎన్ని పెన్నులు? ఐదు పెన్నులు. ఐదు పెన్నులు. ఈ ఐదు ఉన్నాయి, మూడు కిటికీలు. మూడు కిటికీలు, దీన్ని మూడు కిటికీలు ఎక్కడ వాళ్ళకి తెలుసుమా? మూడు సంఖ్యల గల కిటికీలు. మూడు సంఖ్యల కిటికీలు. కృతజ్ఞతలు జయప్రద గారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నటువంటి జయప్రద గారు తన యొక్క తరగతి గది అనుభవాన్ని, ముఖ్యంగా ప్రాయోగిక వ్యాకరణము అనేటటువంటి భావన ఆధారంగా సమాసాల గురించి ఇక్కడ బోధించారు. ముఖ్యంగా కలములు, పెన్నులు చూపించడం, ద్విగు సమాసం, సంఖ్యాపూర్వకం. తర్వాత అక్కడ ఒక ప్రత్యక్షంగా తరగతి గదిలోనే ఉన్నటువంటి అంశాల గురించి, ఎన్ని కిటికీలు ఉన్నాయి అనేటటువంటి అంశాన్ని గురించి అడగడం. ఈ విధంగా వాళ్ళ వాళ్ళ అనుభవాల ఆధారంగా, పిల్లల అనుభవాల పునాదిగా భాషను నేర్పిస్తే, తద్వారా వ్యాకరణాన్ని నేర్పిస్తే, ఆ ఉదాహరణలను పరిశీలించి ఒక ఖచ్చితమైనటువంటి సాధారణీకరణానికి రాగలుగుతారు. అది ఇందులో మనం ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం. తర్వాత కవులు, రచయితలు ఏ విధంగా భాషను ప్రయోగించారో, ఏ నియమాలు పాటిస్తారో వివరించేటటువంటిది వ్యాకరణం. ఇంతకుముందే చెప్పుకున్నాం, కవులు కానీ రచయితలు కానీ భాషను ప్రయోగించేటప్పుడు కొన్ని నియమాల ఆధారంగా భాషలో సాధు శబ్దాలనే ప్రయోగిస్తూ వాటిని తమ యొక్క రచనల్లో వినియోగిస్తూ ఉంటారు. దాన్ని ప్రధానంగా మనము మరొక ప్రత్యక్ష అనుభవం ద్వారా నేర్చుకుందాం. ఇక్కడ కవులు పోతన, ఇంతకుముందు నన్నయ్య గురించి చెప్పుకున్నాం, అలాగే శ్రీకృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు, విశ్వనాథ సత్యనారాయణ, వీళ్ళంతా కూడా మనకు చాలా చక్కటి తెలుగు గ్రంథాలు రాసినటువంటి వ్యక్తులు. మహాభారతం ఆంధ్రీకరణం అంతా కూడా కవిత్రయం చేశారు. అలాగే అష్టదిగ్గజాలను సాహిత్యంలో పెంచి పోషించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్య గ్రంథాన్ని రాశారు. తెనాలి రామకృష్ణుడు చాలా చక్కటి పాండురంగ మహాత్మ్యాన్ని రాశారు.
అలాగే ఆధునికంగా కవిగా ఉన్నటువంటి వ్యక్తి అయినా కూడా మనకు జ్ఞానపీఠ అవార్డును కూడా తెలుగుకు దక్కింపచేసినటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షము అనేటటువంటి గ్రంథాన్ని కూడా చక్కటి తెలుగు భాషలో సాధు రూపాలతో చక్కటి రసానందాన్ని కలిగించేటట్టుగా రాసినటువంటి వ్యక్తి విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇక వ్యాకరణాన్ని ఎందుకు రాసుకోవాలి, ఎందుకు రచించుకోవాలి అంటే మాట్లాడే భాషలో చాలా మార్పులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. భాష విచ్చలివిడిగా పెరగకుండా కొన్ని నియమ నిబంధనలను అనుసరించి భాషా ప్రయోగాల అభివృద్ధి చెందడానికి వ్యాకరణవేత్తలు వ్యాకరణ రచన చేశారు. భాష అనేటటువంటిది విచ్చలవిడిగా పెరగకూడదు. భాషలో అనేకమైనటువంటి కొత్త కొత్త ధ్వనులు చేరడం కానీ పద రూపమే మారిపోవడం కానీ జరగకుండా ఉండడానికి వ్యాకరణ రచన అనేటటువంటిది చేశారు. మనకు సంస్కృతంలో రాసిన పాణిని అష్టాధ్యాయి కావచ్చు, ప్రధానమైనటువంటి బాల వ్యాకరణం, తర్వాత చిన్నయసూరి గారి శిష్యులు బహుజనపల్లి సీతారామాచార్యులు రాసినటువంటి ప్రౌఢ వ్యాకరణం, ఇవన్నీ కూడా మనకు తెలుగులో తర్వాత సంస్కృతంలో ఉన్నటువంటి వ్యాకరణ గ్రంథాలు. ఆ గ్రంథాలు ఏమిటి అనేటటువంటి అంశాన్ని కూడా మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఒక ధన్యవాదాలు జ్యోతి గారు. రాయచోటి బాలికల జూనియర్ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలుగా ఉంటున్నారు. జూనియర్ కళాశాల విద్యార్థినులకు వ్యాకరణాన్ని కళాశాల దశలో సూత్రం ఆధారంగా, ఉదాహరణ ఆధారంగా, విశ్లేషణాత్మకంగా బోధించినటువంటి విధానాన్ని రాష్ట్ర